మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అంటే అందరికీ గుర్తొచ్చేది మంచి వైద్యం. కానీ అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ వైద్యం చేసేది డాక్టర్లు నర్సులు కాదు, అక్కడ స్వీపర్ సెక్యూరిటీ గార్డులే వైద్యం చేస్తున్నారు. మీరు వింటున్నది నిజమే. కావాలంటే ఈ వీడియోలో చూడండి. ప్రభుత్వమేమో భారీ ప్రకటనలు ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం బాగుపడింది, తెలంగాణ వచ్చాక మొదట బాగుపడింది వైద్య సేవలే అని గొప్పలు చెప్పుకుంటున్నా ఈ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఈ ఆసుపత్రిలో పుట్టిన బిడ్డలు కడగాలంటే 1000 రూపాయలు, బట్టలు మార్చడానికి 200 రూపాయలు, ఆసుపత్రి నుండి వెళ్ళడానికి 200. ఇంకా ఎవరికి తెలియని ఎన్నెన్నో ఇవన్నీ ఆసుపత్రి అధికారులకు తెలుసు. అయినా కూడా ఏం చర్యలు తీసుకొని అధికారులు ఇదేనా మీరు చేసే వైద్యం? ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైతే 12000 ఇస్తామని చెప్పి ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళేలోపే సగం పైసలు ఖాళీ చేస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యుడిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఏమి అవినీతి తప్పు లేకుండానే మాజీ మంత్రి టి రాజయ్యను రాజీనామా చేయించిన మన ముఖ్యమంత్రి ఈ సంఘటన ద్వారా ప్రజలకు ఏం చెప్తాడో చూడాలి. ఇలాంటివి జరిగితే పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి కాదు కదా, కనీసం ప్రభుత్వ మాత్రలు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు. స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్, చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.